మా చెన్నూరండి ఏడు నాయుడు నాన్నగారు వచ్చాడు లేదా చౌదరి గారు కుటుంబం లాంటిది ఎప్పుడు మీద నేను 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఇది చేస్తాను బాబుగారు ఏం చెప్పాడో అదే చేస్తాను వాళ్ళ కుటుంబం ఏం చెప్తే అది ఆ కుటుంబాన్ని మేము ఇంతకి సంఘం డైరీ అభివృద్ధిని చూసి మన జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా కొంతమంది ఫోన్ చేశారు ఏదో రిస్క్ తీసుకొచ్చుకున్నావా అని ఏం పర్లేదని చెప్పి డిబేట్ పెట్టినప్పుడు అధికారం పచ్చని నూరుకోమని మంచి రోకలు పండిస్తే దొరకా బాగా పడుతున్నాడు దాన్ని వేరే ఏదో ఉపయోగిస్తున్నాడు అని చెప్పాను ఎందుకు అలా మాట్లాడుతున్నా పర్సనల్ అన్నాడు ఏం పర్లేదు ఆయన ఉన్నాడు వెనకాల పక్క బెత్తారేం బొంగ బిగేది ఇంకా చేసేదే ఉందని చెప్పారు రెండు బెడ్లు పెడితే రెండు బెడ్లు తిట్టలు పెట్టారు అంటే ఓకే అంటే అటు మాదిరి పచ్చి ఉంటుంది అదేనంటే పోరాడుతుంటే మన పైన కుటుంబ సభ్యుల పైన ఫేస్బుక్ పోస్టులు పెట్టి అడ్డగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఇంక చేయడం దాని దాకా ఏం చేస్తాడు వాళ్ళకంటే మనకి ఎక్కడ పెట్టడం ఫోన్ ఎక్కువ వస్తుంది ఒకప్పుడు ఎంత కష్టపడ్డాము పోవడం పోవడం లాగి ఆ పోవడం కూడా ఒక్కోసారి డబ్బులు రాకపోతే ఎక్కడ రోజులు తీసుకుని బిల్లులు ఇచ్చాము 85 84 ఆ టైంలో మరి అట్టాడిది వాళ్ళు ఎన్నో రకాల కన్నుపడింది అందుకే కదా ఇప్పుడు ఇక్కడ దొరకట్లేదు పాలు కొట్టేయాలంటే ఇప్పుడు చిట్టూరు ఎట్లా అయిపోయింది ఏం చేయలేకపోయారు ఒంగోలు డైరీ అప్పగించేశాడు ఆ పాలు వస్తుంది చిట్టూరు మూసాడు మూసాడు ఇప్పుడు ఇక్కడ పెట్టేవాడు ఈ నెల రోజుల్లో నరేంద్ర గారు చిన్నమ్మాయి ఉండవాలని మమ్మల్ని చెప్పారు అమ్మాయి 30 రోజులు కూడా అమ్మాయి అంతా ఫ్రెండ్ చేసింది ఎండియో ఈ ఎంఆర్ఓ మొత్తం 70 మంది వస్తే 3 లీటర్లు పోసినారు వచ్చినాడు అంత వచ్చి చేసిన మాది కూడా అతను 3 లీటర్లు పోసాడు ప్రెసిడెంట్ మరుసటి రోజు ఆ 3 లీటర్లు కూడా పోయారా ఈ మళ్ళీ పంపించారు ఒక 5 6 కొన్ని వాళ్ళంటారు అయ్యా మా భక్తులు బోనస్ చదువుతున్నారు రేటు తక్కువ అని చెప్పి ఏమంటే 3000 కోట్ల రాష్ట్ర నుంచి గ్యారంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ కోసం పెడుతున్నారు ప్లాంట్లు కానీ అంటే మీకు సంవత్సరానికి 500 కోట్లు మనకి వడ్డీ కానివ్వండి ఇవి పేమెంట్లు కానివ్వండి దాదాపు 500 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ప్రజలు డబ్బు ప్రజల సొమ్ము ఆ రోజు అదే అడిగాను బాబు
మరి ఇన్ని వేల కోట్లు వస్తున్నారు, మాకు కొద్దిగా ఇచ్చాం కాబట్టి ఏదో ఇచ్చామన్నారు, ఇచ్చింది వీళ్ళేంది తెలీదు, కానీ దీనికే మాది స్వాధీనం చేసుకుంటే మరి అమూల్ ఏమన్నా పోయి పెత్తనం చేయగలరా అని అడిగారు. ఇంత లభిస్తున్నారు కదా, అమూల్ మీద ఏమన్నా కనీసం ఒక మాట అన్నా అనగలరా మీరు, మీకు ఆ కెపాసిటీ ఉందా? అదే అడిగే డిబేట్ లో డైరెక్ట్. లక్ష రూపాయలు పాలు పోతే ప్రకాశం జిల్లాలో 70,000 ఇచ్చారు, 30,000 లాస్ట్ వచ్చింది, కూడా 6,000 ఇప్పుడు రాష్ట్రంలో జనం. ఈ ఇన్సిడెంట్ లో రఘురామకృష్ణరావు గారి ఇన్సిడెంట్ తర్వాత షాక్ అనంతపూర్ లో మన జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వరకు మీరు చూస్తారు. ఆలోచన కరెక్ట్ గా ఉండడితే ఇబ్బంది ఉండదు, ఆలోచన కరెక్ట్ గా లేనడితే ఏముంటుంది, వాయిస్ ఉండదు, ఎవరు చదవటం ఈ వాయిస్ ఎవరైతే చట్టం ఉల్లంఘించి అన్నమోలే డ్రామ చేస్తున్నారండి, పెద్దంతా ఎందుకంటే ఇంత పరిహారాలు అసలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా చేస్తే మనం ఎందుకు అనుకుంటారు, ఏం తప్పు చేసాం మనం? అది ఇది అందరికీ అలవాటు అయిపోయింది, నేను చేద్దాం ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక జెండా వాళ్ళ జెండా ఎగిరేనా? నిజంగానే అదేవిధంగా మాట్లాం, 5 సార్లు గెలిచాం అన్న, ఇది 6వసారి కూడా చాలా నేరవగా పోయింది. మీరు అలా నియోజకవర్గంలో నిజంగానే అన్న అనుకుంటే వాళ్ళ జెండా ఎగిరేదా? నియోజకవర్గంలో స్వయం అడుగుతున్నాం మిమ్మల్ని, కుప్పంలో ఉంది వాళ్ళ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితి ఉండేదా? నిజంగానే పెద్ద అనుకుని ఉంటే ఆయన 5 నిమిషాలు కలుగుస్తే మరో చూసుకునేవారు, చెప్పాల్సిన అవసరం కూడా ఎవరులే. కానీ మనకేంటంటే ఒక పద్ధతి విధానం, అన్నగారు పెట్టిన పార్టీ ఒక క్రమశిక్షణ, ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత క్రమశిక్షణ పద్ధతిగా మనం ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఏంటంటే కొంత మంచితనాన్ని ఏదో ఓన్లైన్ ఏం చేయలేకపోతున్నట్టు పొరపడతాం. జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన వాడు ఏదేముందంటే ఆయన అందండి. మా ఊళ్ళో జేసీపీ ఉపాధి నాకు వచ్చిన సమాచారం చాలా దగ్గర జరుగుతుందని మా ఊళ్ళో చైర్మన్ గారు రెస్టారు బయట.